మనసున్న మనిషి ప్రజా సేవ చేయాలనే మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మరి అదే విధంగా మాటలు ముఠాల మనిషి మైనంపల్లికి మధ్య జరుగుతున్న పోటీ ఈ మల్కాజ్గిరి ఎన్నిక ఎవరు గెలవాలి మంచి మనిషి గెలవాలనా మనసున్న మనిషి గెలవాలనా ముఠాలు కక్షల మనుషులు గెలవాలనా ఇయాల మల్కాజ్గిరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా చెడు మీద మంచే గెలుస్తది మంచే నిలుస్తది న్యాయమే గెలుస్తది ధర్మమే నిలబడతది మరి రాజశేఖర్ రెడ్డి గెలిచి తీర్తడని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇయాల మైనంపల్లి గారు ఎందుకు పార్టీ మారిండే ఏమైనా కారణం ఉందా అప్పటిదాకా కేసీఆర్ గొప్పోడు అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ తల్లి అయిపోయింది నీ ముద్దుల కొడుకు టికెట్ ఇవ్వమనగానే అయిపోయినా అయ్యా అంటే నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారినవు తప్ప ఇంకొకటి కాదు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మనకు మంచే జరిగింది మల్కాజ్గిరి ప్రజలకు మంచే జరిగింది ఓ మంచి నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా పోతా ఉన్నాడు వెనకడికేదో సామెత ఉంది అతి చేస్తే ఏమైతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది దిగుతుంది ఇప్పుడు ఆయన రెండు పోతాయి మెదక్ల ఓడేది ఖాయం మల్కాజ్గిరిలో కూడా ఓడిపోయేది ఖాయం ఏదైనా అతి మనికి రాదు ప్రేమ ఉండాలి మర్యాద ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక మంచిదనం ఉండాలి మంచిదనం తప్పితే అతి చేస్తే ఉన్నది ఉంచుకునే రెండు వీక్తాయట ఇప్పుడు గదే జరుగుతుంది ఆయనకు అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి మనిషి ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసి తను ఓటమి చెందిన ప్రజాసేవ మరవలేదు ఇక్కడ ఎంపీ గెలిచిన ఆయన ఇక్కడ ఓట్లు వేసుకున్న ఆయన నాలుగేళ్లలో ఒక్కసారన్న మల్కాజ్గిరికి వచ్చినారే ఒక్క నాడన్న వచ్చిండా గెలిచినోడు దాటిండు కానీ మరి రాజశేఖర్ రెడ్డి గారు తాను ఓడినా ప్రజాసేవ మరవలేదు ప్రజల యోగక్షేమాల కోసం ఉచిత వైద్య సేవలతో ప్రజల కోసం పనిచేసిన ఒక మంచి నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇంకోటి మనం మనం చెప్పుకుంటు కాదు కదా మొన్న ఎవడో మొన్న ఉత్తర భారతదేశంకి ఒక సినిమా యాక్టర్ వచ్చిండు నేనేమో సినిమాలు చూడ గుర్తుపట్ట కానీ సన్నీ డియోలని ఒక సినిమా యాక్టర్ వచ్చిండట 8 ఏళ్ల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చినా అసలు నాకు అర్థమైతలేదు నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అన్నాడు అరే హైదరాబాద్ మొత్తం మారిపోయింది అంటున్నాడు ఆ సన్నీ డియోల్ ఆయన పోయిపోయి బీజేపీ ఎంపీ అట ఇంకా ఆయన్నే మెచ్చుకున్నాడు టీవీల ముందు చెప్పిండు నేను చెప్తలేదు రజనీకాంత్ వచ్చిండు మీకు తెలిసే రజనీకాంత్ ఆ తమిళనాడుకి వెళ్ళి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు ఒకసారి హైదరాబాద్ ఆయన వచ్చి మన హైటెక్ సిటీ అదంతా తిరిగిండు అరే నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్ నగరంలో ఉన్నానా అంటుండు అంటే పక్క రాష్ట్రంలో రజనీకాంత్కి అర్థమైంది కానీ ఇక్కడున్న కాంగ్రెస్ గజనీ గాళ్ళకి అర్థమైతలేదు ఇంకా ఈ గజనీ గాళ్ళకి మైండ్కి ఎక్కలేదు వాళ్ళకు కూడా తెలుసు లోపల పోతే మా చెప్తారు కరెక్టే అంటారు వాళ్ళ భూముల ధరలు పెరగలేదా వాళ్ళు కళ్యాణ లక్ష్మి తెచ్చుకోలేదా ఇలా అందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఏమనుకుంటారు అరే కేసీఆర్ వస్తేనే మా బిజినెస్ నడుస్తుంది మా భూముల ధరలు మంచుకుంటాయి మళ్ళీ మాది ఇంకా మంచిగా నాలుగు కాలాలు మంచుకుంటాం అనుకుంటారు ఇలా కేసీఆర్ రాకపోతే మళ్ళీ రియల్ ఎస్టేట్ డమాల్ అంటది మరి ఆయన తాగం అయిపోతుంది ఇవాళ అందరు కూడా కేసీఆరే రావాలనుకుంటున్నారు కర్ఫ్యూలు లేకుండా కరువులు లేకుండా ఈ తెలంగాణ మంచిగా ఉండాలి ఈ తెలంగాణ ఇంకా అభివృద్ధిలో ముందుకు పోవాలి ఇవాళ పేదలకు మేలు జరగాలని ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు హమారే ముసల్మాన్ బహనే భాయియో భీ హై యహాన్ పర్ ఆప్ లోగ్ భీ సోచనా చాహియే ఆజ్ కేసీఆర్ సాహబ్ నే ఆప్కే లియే షాదీ ముబారక్ స్కీమ్ లేకే ఆయే కేసీఆర్ సాహబ్ నే ఆప్కే బచ్చే ఔర్ బచ్చీ పడ్నే కే లియే 204 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ లేకే ఆయే ఏక్ అమన్ కే సాథ్ తెలంగాణ కు కేసీఆర్ సాహబ్ చలా రే ఐసే కేసీఆర్ సాహబ్ కే లియే ఆప్ సబ్ దువా దీజియే కేసీఆర్ సాహబ్ కు జితాయే తో ఔర్ అప్నే బచ్చే కే లియే హమారే ముసల్మాన్ భాయియోం కే లియే బహనోం కే లియే ఔర్ అచ్చా సువిధా భీ హోనే వాలా హై కాంగ్రెస్ నే కుచ్ నహీ దియా ఆజ్ ముసల్మానోం కా గరీబీ కా జిమ్మేదార్ కాంగ్రెస్ పార్టీ హై సెక్యులరిజం కే నామ్ పే అప్నే ఓటర్ లూటతే లేకిన్ అప్నే లియే కుచ్ కామ్ నహీ కరే ఇస్ దేశ్ మే ముసల్మానోం కు సబ్సే జ్యాదా బడ్జెట్ అగర్ కోయి దియా హై వో సిర్ఫ్ కేసీఆర్ సాహబ్ దియే బీఆర్ఎస్ హుకుమత్ నే ఆప్కు 2200 కరోడ్ రూపాయ కా బడ్జెట్ దియే ఉత్తర్ ప్రదేశ్ మే 4 కరోడ్ అవామ్ హై బెంగాల్ మే
2,40,00,000 अवाम है, कर्नाटक में 90,00,000 है, महाराष्ट्र में 1,40,00,000 अवाम है, वहां पर भी इतना बजट नहीं है। अपने पास 50,00,000 अवाम है, लेकिन 2,200 करोड़ रुपया आपके लिए केसीआर साहब ने हर साल देते जा रहा है। इवन्नी आलोचिंचाल, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరినీ తన బిడ్డలుగా తన తోబుట్టువులుగా భావించిన నాయకుడు ఇయాల కేసీఆర్. ఇలాంటి కేసీఆర్ నాయకత్వాన్ని మీరందరూ బలపరచండి, మరి రాజశేఖర రెడ్డి గారిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.